హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు బ్లాగ్స్ అండ్ క్రాఫ్ట్స్. సో ఈరోజు ఒక మంచి క్రాఫ్ట్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. సో వీడియోలకు వెళ్ళిపోదామా? సో లెట్స్ గో. సో హాయ్ అండి, ఇది కూడా ఒక క్రాఫ్ట్ వ్లాగే. సో నేను సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ బాటిల్ తీసుకున్నాను అండ్ దీనికి పైన కవర్ వచ్చేసి మొత్తం బాటమ్ వరకు కింది వరకు ఉంది. సో అది కట్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని కట్ చేయండి, ఎందుకంటే అది మొత్తం కింది వరకు ఉంది అండ్ ఈ బాటిల్స్ వచ్చేసి కొంచెం స్మూత్గా ఉంటాయి. సో మనం ఏదన్నా కట్ చేయాలి, ఏదన్నా షేప్ కట్ చేయాలంటే ఫస్ట్ దేనికన్నా డ్రా చేసుకుంటాం. సో దీనికి కూడా డ్రా చేసుకొని కొంచెం ఏదన్నా సీజర్తో కట్ చేసుకొని నార్మల్గా ఇట్లా నైఫ్తో కట్ చేసుకొని తర్వాత సీజర్తో ఉట్టిగా ఈజీగా కట్ చేయొచ్చు. సో ఇది నేను పైన పార్ట్ అంతా అలా కట్ చేసేసాను, క్యాప్ దగ్గర ఉంది. అండ్ నెక్స్ట్ నేను ఇది కందిపప్పుతో చేస్తున్న క్రాఫ్ట్ అండి. కందిపప్పు ఎక్కువైంది అనుకోకండి, జస్ట్ కొంచెం తీసుకుంటాను నేను, అంటే క్రాఫ్ట్కి ఎంత యూజ్ అవుతుందో అంతే తీసుకుంటాను. అండ్ మధ్యలో కొంచెం ఫెవికాల్ పెట్టి దాని చుట్టూ అలా ఒక్కొక్కటి పెడుతున్నాను చూడండి, అలా ఫుల్గా పెట్టాలి. ఇంకోటి కందిపప్పుతో కానీ నార్మల్గా వేరే పప్పులతో కానీ స్టోన్స్తో కానీ చేస్తే చాలా టైం టేకింగ్ అండి ఇది, ఎందుకంటే ఒకటేసారి మనం హ్యాండ్తో తీసి ఇలా పోయలేము. సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టిచ్ చేయాలి. ఇప్పుడు నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో అలా స్టిచ్ చేయాలి, కానీ చాలా ఓపిక ఉండాలి ఇలా స్టిచ్ చేయాలంటే. సో చూస్తున్నారు కదా, నేను ఆ బాటిల్ షేప్లానే కొంచెం స్టిక్ చేశాను. సో అండ్ ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మీకు బాటిల్కి పప్పుకి ఇంకా వేరే వేరే కలర్స్ వేయాలనుకుంటే వేసుకోవచ్చు. సో నేను బాటిల్కి కొంచెం పింక్ కలర్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకే నేను పింక్ కలర్ తీసుకొని వేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ మీరు పప్పుకి అయితే వేయకండి, అలా ఏమైనా స్టిక్ చేసినప్పుడు దాని చుట్టూన్న పార్ట్ని వేస్తే అప్పుడు పప్పుకి స్టిక్ అవ్వకుండా నీట్గా వస్తుంది. సో మీరు పైన ఏమైనా వేరే కలర్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం అది డల్గా కనిపిస్తుంది, అందుకే వేరే కలర్ వేసుకుంటే చాలా డార్క్గా కనిపిస్తుంది. సో నేను చుట్టూ పింక్ కలర్ వేసుకున్నాను, కనిపిస్తుంది కదా. అండ్ పైన వచ్చేసి నేను మళ్ళీ ఇప్పుడు గోల్డెన్ కలర్ వేస్తున్నానండి. సో గోల్డ్గా కొంచెం షైనీగా కనిపిస్తుంది పప్పు కూడా, అందుకనే నేను ఇలా గోల్డ్ కలర్ యూస్ చేసుకుంటున్నాను. మీకు అదే కాదు, వేరే ఏ కలర్ అయినా ఇష్టం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి క్రాఫ్ట్ చేస్తున్నప్పుడు చాలా ఓపిక ఉండాలండి ఫస్ట్ థింగ్, ఎందుకంటే అన్ని స్టిచ్ చేయాలంటే కొంతమందికి సగం చేసి ఎవరు చేస్తారని వదిలేస్తుంటారు. సో క్రాఫ్ట్ అంతా ఖరాబ్ అయిపోతుంది. అలా కాకుండా నార్మల్గా కొంచెం ఓపికతో కూర్చుంటే మంచిగా ఇలాంటి చిన్న ఫ్లవర్ వాజ్ లాగా చేశాను నేను. ఇలాంటివి చిన్న చిన్న క్రాఫ్ట్స్ చేసుకోవచ్చు అండి. సో ఇలాంటి బాటిల్స్ మన ఇంట్లో ఉంటే ఇలా చిన్న క్రాఫ్ట్స్ చేసుకొని డెకరేషన్ లాగాను కబోర్డ్స్ పైన, సో అలా సెట్ చేసుకోవచ్చు. టీవీ సెట్ దగ్గర అలా మామూలుగా హాల్లో టీపాయ్ పైన అలా సెట్ చేసుకోవచ్చు, చూడడానికి నీట్గా ఉంటుంది అండ్ క్రాఫ్ట్ కూడా చిన్నగా క్యూట్గా ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి సోడా బాటిల్స్ క్రాఫ్ట్ అనమాట నెక్స్ట్. సో ఇది ఎలా అంటే సేమ్ అలానే అండి, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీని పైన స్టిక్కరు కొంచెం తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి, ఏమన్నా ఇంకా దానికి అంటుకొని ఉంటే ఆ పార్ట్ మీకు ఒకవేళ అవసరం అయి ఉంటేనేమో నీట్గా చేసుకోండి, లేదు కవర్ అయిపోతుందంటే వదిలేసేయచ్చు. అండ్ నేను ఒక దానికేమో పైన పార్ట్ అంతా కట్ చేశాను, క్యాప్ దగ్గర ఉంది. అండ్ ఇంకోటేమో యాస్టిస్ అలానే పెట్టేస్తున్నాను చూడండి. సో ఇంకో దానికేమో బాటమ్ వరకు కట్ చేసుకోవాలి కొంచెము. అండ్ ఇది కూడా ఒక ఫ్లవర్ వాజ్ లానే అండి, ఒకటేమో పైన క్యాప్ది కట్ చేశాను, ఇంకోటేమో కింద బాటమ్ కట్ చేశాను. సో ఒక దాంట్లో ఒకటి అలా అటాచ్ చేస్తున్నాను చూడండి. అక్కడ మీరు అది మూవ్ అవ్వకుండా ప్లాస్టర్ వేసేసేయండి, ఎందుకంటే ప్లాస్టర్ చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి గట్టిగా స్టిక్ అయిపోతుంది. అలా కాకుండా పేపర్తో స్టిక్ చేస్తే ఫస్టే అది ఆగదండి, ప్లాస్టిక్ కదా. సో జారిపోతూ ఉంటుంది, అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది, క్రాఫ్ట్ అనేది సరిగ్గా రాదు. సో అందుకే నేను ఫస్ట్ ప్లాస్టర్తో మొత్తం కవర్ చేసేసాను అండ్ న్యూస్ పేపర్ ఒకటి తీసుకొని సో అన్నీ ఒకటే షేప్లో కట్ చేశాను. చూస్తున్నారు కదా, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో కాకుండా ఒకటే షేప్లో కట్ చేశాను బాటిల్కి స్టిక్ చేయడానికి. సో వీటికి ఒకటేసారి పెద్ద పెద్దవి స్టిక్ చేయాలంటే ఒక్కొక్కసారి క్రాఫ్ట్ని బట్టి హాఫ్ హాఫ్ ఫెవికాల్ పెట్టాలి అండ్ ఒక్కొక్కసారి ఫుల్ కూడా పెట్టవచ్చు మన ఇష్టము. సో ఈ క్రాఫ్ట్ని బట్టి నేను ఇలా ఫుల్ పెట్టేస్తున్నాను పేపర్కి. సో దాని చుట్టూ పేపర్ని మొత్తం చుట్టేస్తాను అనమాట, చూస్తున్నారు కదా. సో అలా చుట్టేసేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా చుట్టాలండి, మధ్య మధ్యలో కొంచెం హోల్స్ లాగా గ్యాప్ లాగా ఫిల్ అవుతుంటుంది. సో మిగతాది కూడా అలానే స్టిక్ చేయాలి. ఇప్పుడు మనం ప్లాస్టర్తో వేసాం కాబట్టి ఎంత గట్టిగా కూర్చుంది అది, అండ్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక డిఫరెంట్ షేప్ వచ్చేసింది. దాని కింద బాటమ్ అలానే ఉంది, మధ్యలో మనం ఇంకో బాటిల్ పెట్టేసాము. సో చుట్టూ మనం ఇలా కవర్ చేసేసాము. మామూలుగా న్యూస్ పేపర్స్తో కూడా చాలా క్రాఫ్ట్స్ ఉంటాయి,
సో నేను అది ఈ బాటిల్స్కి యూజ్ చేస్తున్నాను. అండ్ ఇలా న్యూస్ పేపర్తో కూడా కొంతమంది వదిలేస్తుంటారు, బట్ అంత అట్రాక్టివ్గా ఉండదు. సో అందుకే నేను ఇలా పైన కలర్స్ అండ్ ఏమైనా చిన్న డిజైన్ వేద్దాం అనేసి అలా కలర్స్ యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను దీనికి ఒక పెద్ద బ్రష్ యూజ్ చేస్తున్నాను చూడండి. నార్మల్గా అయితే చిన్నగా ఏమైనా డ్రా చేయాలంటే, డాట్స్ పెట్టాలంటే, వాటికి ఫ్లవర్స్ వేయాలంటే దానికి చిన్న చిన్న యూజ్ చేయొచ్చు. సో ఇలా నేను ఈ కలర్ యూజ్ చేశాను. కొంచెం మామూలుగా అలా వదిలేసే దానికంటే ఇలా కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది కదా అనేసి నేను ఈ కలర్ డార్క్ కలర్ తీసుకుంటే మనం లాంగ్ డిస్టెన్స్ నుంచి చూసినా బాగా కనిపిస్తుంది. సో నేను దానిపైన రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ తీసుకున్నాను. కొంచెం వైట్ కలర్తో ఏమన్నా చిన్నగా డిజైన్ వేద్దామా, ఎందుకంటే ప్లెయిన్గా ఉంటుంది కదా. సో నేను చెప్పినట్టు వీటికి కూడా ఏమైనా చిన్న చిన్న స్టోన్స్ పెట్టుకోవాలండి, లేదా లేస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇలా లైన్స్ లాగా కొంచెం డ్రా చేస్తున్నాను. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే అది మొత్తం డ్రై అయ్యాకనే వేరే పెయింటింగ్ యూజ్ చేస్తానండి నేను. సో వెంట వెంటనే చేస్తే మనకు ఫస్ట్ వేసిన పెయింటింగ్ అంతా అంత నీట్గా కనిపించదు అన్నమాట. సో ఇలా నార్మల్గా లైన్స్ లాగా పెట్టాను, చూస్తున్నారు కదా, చాలా ఈజీ అండి. ఇది మంచిగా నీట్గా చేసుకోవచ్చు అండ్ చిన్న చిన్న క్రాఫ్ట్స్ కదా, సో చూడ్డానికి కూడా బాగుంటాయి. అండ్ మీకు ఇంకా ఏమైనా డిజైన్ కావాలంటే ఇంకా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడు అక్కడక్కడ అలా డాట్స్తోని ఫిల్ చేస్తున్నాను చూడండి, ఎంటీ అంటే లైన్కి గ్యాప్లో అలా డాట్స్తోని ఫిల్ చేశాను. ఒక చిన్న డిజైన్ లాగా, ఒక చిన్న ఫ్లవర్స్ లాగా అవుతుందనేసి అలా చేశాను, చూస్తున్నారు కదా. ఇప్పుడు హెవీగా కాకుండా అలా నార్మల్గా కాకుండా మీడియంలో అలా అయింది చూడండి, ఎంత నీట్గా ఉందో క్రాఫ్ట్ అనేది. అండ్ ఇట్లాంటివి మనం మామూలుగా కొనుక్కునే బదులు కొంచెం టైం ఉంటే ఇలా చేసుకోవచ్చు కదా. సో మన ఎంటీ బాటిల్స్తోని రీసైకిల్ చేసుకొని మళ్ళీ ఇలా చేసుకోవచ్చు. సో ఇలాంటి క్రాఫ్ట్స్ చూడ్డానికి బాగుంటాయి, ఇంట్లో డెకరేషన్కి కూడా బాగుంటాయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదండి, వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ, బాయ్.